వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో స్థానిక జాయింట్ కలెక్టర్ ఆఫీస్ నందు గ్రామ వార్డు సచివాలయం పరీక్ష నిర్వహణపై సంయుక్త కలెక్టర్ చేతన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20 నుండి 26 వరకు జిల్లాలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, కరోనాను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము అన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెంటర్లో అన్ని వసతులు సిద్ధం చేశామని తెలిపారు. సో అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టు మనకి గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్స్ అనేది మనకి 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మనకి రాష్ట్ర మొత్తంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా చాలామంది అప్లికేషన్స్ అప్లై చేసుకున్నారు. ఇంతవరకు మనకి ఉన్న వేకెన్సీస్లో 1185 వేకెన్సీస్లో మనకి అప్లై చేసిన వాళ్ళు 64619 మంది అప్లై చేస్తున్నారు. మనకి చాలామంది అప్లికెంట్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్ మనకి ఫస్ట్ డే అంటే 20వ తారీఖు మనకి 4 నూన్లో 6517 మంది మనకి అటెండ్ అవుతున్నారు. అలాగే మనకి మార్నింగ్ సెషన్లో 315 మనకి సెంటర్స్ ఉంటాయి. అలాగే మనకి ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేపాటికి 16257 మంది క్యాండిడేట్స్ అటెండ్ అవుతున్నారు, 82 సెంటర్స్ ఉంటాయి. సో ఇది కాకుండా మన జిల్లావారీగా మనకు ఆల్రెడీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం చైర్మన్ ఫర్ డిఎస్సీ ఎస్పీ గారు అందరూ కలిసి ఆల్రెడీ మనం 2 మీటింగ్లు చేయడం జరిగింది. అందరూ స్పెషల్ ఆఫీసర్స్, సెంటర్ సూపరింటెండెంట్స్, మనకు ఉన్న స్టాఫ్, రూట్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సినంత నాన్ సెన్సిటివ్ మెటీరియల్స్ అన్నీ రావడం జరిగింది జిల్లాకి. అది మనం స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ర్యాండమైజేషన్ కూడా చేయడం జరిగింది, ఏ స్టాఫ్ ఎక్కడెక్కడ వెళ్తారని. ఆ ర్యాండమైజేషన్ వారిగా నాన్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఏముందో అది మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధమవుతున్నాము. అలాగే మనకి రేపు సెన్సిటివ్ మెటీరియల్ అనేది మనం చూసి దూరం ఉన్న సెంటర్స్, మనకి ఎస్పెషల్లీ మనకి సెంటర్స్ ఎక్కడ పొదిలి, అద్దంకి, గిద్దలూరు, చీరాల, మార్కాపురం, దానికి రేపు పంపిస్తున్నాము. ఒంగోలు మన డివిజన్ మన క్లస్టర్కి ఎల్లుండి అంటే సండే అనేది మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం. ఆ మెటీరియల్ వెళ్ళగానే అక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్నే మనం సాటిలైట్ స్ట్రాంగ్ రూమ్గా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం.